తెలంగాణలో 2030 వరకు విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శ్రీశైలం హైడర్ పవర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉత్పత్తి కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి ఈ కామెంట్స్ చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వారితో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వారి ఆశీస్సులు కావాలని మెండుగా ప్రార్థించడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఋతుపవనాలు బాగా రావాలని, పంటలు బాగా పండాలని, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది. ఋతుపవనాలు రాకముందే మాకు ఇక్కడ ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్టుని సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరగడానికి కావలసిన చర్యలన్నీ తీసుకోవటం కోసం ఈరోజు ఒక సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీశైలం రావటం జరిగింది. శ్రీశైలం తెలంగాణ ప్రాంతానికి హైడల్ పవర్ ప్రాజెక్టు చాలా అతి ముఖ్యమైనది. ఆనాటి మహానుభావులు పెద్దలు కాంగ్రెస్ నాయకత్వం ఇటువంటి గొప్ప ప్రాజెక్టులు కట్టి మల్టీపర్పస్ డ్యామ్ని కట్టి మా అందరికీ విద్యుత్ వెలుగులు నింపటం కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులకు కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమం కోసం ఉపయోగపడే విధంగా కట్టిన ఆ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు స్మరించుకుంటున్నాం. హైడల్ పవర్ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరత లేకుండా కావలసిన చర్యలు ఇప్పటికే చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా 2029-30 వరకు కూడా కావాల్సినటువంటి విద్యుత్ శక్తి